నిర్మల్ జిల్లాలో బిట్కాయిన్ వ్యవహారం దుమారం రేపుతోంది. క్రిప్టోకరెన్సీ యూబిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టిన వ్యవహారంలో ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఈ ఆన్లైన్ చైన్ లింక్లో కీలకంగా వ్యవహరించి అమాయకులను ఇందులోకి లాగిన వ్యక్తులపై కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇందులో ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు విచారణలో తెలిసినట్లు సమాచారం. పలువురు టీచర్లు అరెస్ట్ కావడంతో స్కూళ్లలో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. క్రిప్టోకరెన్సీ యూబిట్ కాయిన్ దందా నిర్మల్ జిల్లాలో కలకలం రేపుతుంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. మొత్తంగా ఇదంతా కూడా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా పాకడం జరిగింది. దీంతోపాటు పక్క జిల్లాలో కూడా విస్తరించిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ వ్యవహారాన్ని ఒకసారి మనం చూసుకుంటే యూబిట్ కాయిన్ దందా అనేది ఒక ఆన్లైన్ దందాగా ఇది చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఒక్కొక్కరు వారిని ఒక చైన్ లింక్ లాగా చేర్పిస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా తమకు లాభం వస్తుంది, పెట్టుబడులు రెట్టింపోతాయన్న ఒక ఆశ పెట్టడం జరిగింది. దీంతో ఉన్నటువంటి ఎవరైతే స్టార్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారి కింద కొందరిని చేర్పిస్తూ దీన్నంతా కూడా పెద్ద మొత్తంలో విస్తరించడం జరిగింది. ఇప్పటికే ఈ జిల్లాలో కూడా 1000 మంది కూడా క్రిప్టో కరెన్సీ కావచ్చు ఆన్లైన్ పెట్టుబడులు పెట్టడం జరిగిందని కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి కొన్ని రోజుల క్రితము, కొన్ని నెలల క్రితం విన్నతులు ఫిర్యాదులు వరుసగా రావడంతో నిర్మల్ జిల్లా ఎస్పీ జానక్ షర్మిల ఈ ఫిర్యాదులు విన్న నేపథ్యంలో దీన్ని ఒక సుమోటోగా కేసుగా కూడా స్వీకరించి దీనంతా కూడా విచారణ జరిపించడం జరిగింది. బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక టీంను, స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి అసలు ఎంతమంది ఉన్నారన్న వివరాలను కూడా ఆరా తీయడం జరిగింది. ఇప్పటికే సెప్టెంబర్ 1న స్టార్లుగా ఉన్న వ్యక్తులు 5 గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక ఎక్సైజ్ ఎస్ఐతో పాటు కొంత ఒక 5 టీచర్లు, ఒక కానిస్టేబుల్, అదేవిధంగా ఒక ఎక్స్ ఆర్మీ ఉండడం జరిగింది. మొత్తంగా కూడా వ్యవహారం అంతా ఒక్కసారిగా దుమారం రేపిన పరిస్థితి. దీంతో ఇంకెంతమంది ఉన్నారన్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే దీంట్లో పెట్టుబడులు పెట్టిన వారు కావచ్చు, ప్లానర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. తమను ఎప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారు, తమపై ఎప్పుడు కేసులు నమోదు చేస్తారన్న ఒక ఆందోళనకర వాతావరణం అయితే జిల్లాలో చాలా మందిలో కనిపిస్తుంది. విద్యాశాఖలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎక్కువ మొత్తంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఒక 100 మందికి పైగా కూడా ఉపాధ్యాయులు ఉన్నట్టుగా కూడా పోలీసుల దగ్గర ఉన్నటువంటి వివరాల్లో ఉన్నటువంటి సమాచారం ఉంది. అందులో భాగంగా కొందరు ఉపాధ్యాయ సంఘ నేతలు కూడా ఉన్నట్టుగా భావిస్తున్నారు. అయితే వీరితో పాటు మిగతా అన్ని శాఖల్లో కూడా ఎవరో కొందరు పెట్టుబడులు పెడుతున్నారు, ఆశ చూపడం జరిగింది. కాబట్టి క్రిప్టో కరెన్సీ పైన లాభాలు వెచ్చిస్తుందన్న ఉద్దేశంతో చాలా పెద్ద మొత్తంలోనే పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఒక భయాందోళనలో ఉన్నారు. ఇప్పుడు ఎవరి అరెస్టు జరుగుతాయన్న ఒక అయోమయ పరిస్థితి అయితే నిర్మల్ జిల్లాలో ఉంది. కెమెరామెన్ రోహిత్తో కలిసి వేణు, TV5 నిర్మల్ జిల్లా నుంచి.